వెల్కమ్ టు కాఫీ విత్ చౌదరి. సరే, ఈరోజు మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే వినూత్నంగా ఉంటుంది. రోజుకో కొత్త రుచి, రోజుకో కొత్త భావం, రోజుకో కొత్త ప్రోగ్రామ్. అఫ్కోర్స్ వేది కుక్కలు అయినటువంటి సుమిత్ర లాంటి సుల్లి లంజలకి నా వీడియోస్ నేను చూడనివ్వను, వాళ్ళకి అంత అర్హత లేదు. ఎందుకంటే ఒళ్ళమ్మకునే సుమిత్ర కుక్కలు చింపిన విస్తరి దాని కోడళ్ళలాగా, దాని కోడళ్ళని ఎక్కనోళ్ళలేడు. వాళ్ళు 1000 మందితో పడుకొని ఎస్బీఐలో ఏదో ఉద్యోగం తెచ్చుకున్నారు. అయితే మనుషుల మీరు బిచ్చపళ్ళు పెళ్ళయిందట, ఒళ్ళమ్మకునే ప్రతి లంజకి అవుతుంది, విచారణీయులు కదా వాళ్ళు. నమ్మకం నమ్మకం చదువుతుందట ఒళ్ళమ్మకునే లంజ సుమిత్ర, మరి ఎక్కనోడు ఎవడదాన్ని. సో రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదు అని ఆ వ్యభిచారం చేసుకునేటువంటి సుమిత్ర దాని మొగుడు నిష్ఠల వెంకట్, వాడెవడు తెలుసా? అది పుట్టినప్పటి నుంచి రోజు 1000 మందితోటి సంజనాలాగా పడుకుంటే ఎవడో దొరకకపోతే అక్క మొగుడే గతి అని మేనమామని చూసుకుంది. ఇప్పుడు ఆ వీధి భాగవతారిణి అయిన సుమిత్రాన్ని పక్కన పెట్టి రసజ్ఞులైనటువంటి శివభక్తులు, ఆ రావణ బ్రహ్మ కూడా శివభక్తుడు, రావణ బ్రహ్మ రాసిన శివతాండవ స్తోత్రం వింటున్నారా? ఒళ్ళు గగుర్పాటు పొందుతుంది. సౌందర్యలహరి, యాక్చువల్లీ నేను విన్నాను సౌందర్యలహరిని రచించిన శంకరాచార్య గారు ఎంత పవర్ఫుల్. శివతాండవం స్తోత్రంని రచించిన రావణ బ్రహ్మ కూడా అంతే పవర్ఫుల్. అంటే ఆయన వంశస్థులు, ఎంతో గౌరవనీయమైనటువంటి కుటుంబం, కాకపోతే వాళ్ళది రాక్షస జాతి, కొంచెం హ్యాబిట్స్ వేరేగా ఉంటాయి. డోంట్ ఎక్స్పెక్ట్ ఏ నాన్ వెజిటేరియన్ టు స్పీక్ యువర్ దేవనాగరీలిపి. సరే, పక్కన పెట్టే ఇవన్నీ. మధ్యప్రదేశ్లో జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి శివుని గుడి ఉంది. ఏమిటట పెద్ద గొప్ప జ్యోతిర్లింగం? ఇలా చాలామంది నన్ను అడిగారు, ఏంటి జ్యోతిర్లింగం? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పు. నేను శ్రీశైలం మొదటిసారి వెళ్తున్నా, అది కూడా రాజశేఖర్ రెడ్డి గారు సీఎం, మీకు తెలుసు. వేరెవర్ ఐ గో ఐ విల్ గెట్ రెడ్ కార్పెట్ వెల్కమ్. అయితే రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మొదటిసారి శ్రీశైలంకి వెళ్తున్నాను. అది కూడా ఎందుకంటే మా పాప హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ తరఫున, తాజ్మహల్, రాజస్థాన్, ఆగ్రా ఇవన్నీ వాళ్ళ స్కూల్ తరఫున హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్స్ అందరూ వెళ్ళారు. అందరు 100 మందో 150 మందో వెళ్ళారు. ఫీజు కూడా చాలా ఎక్కువ తీసుకున్నారు. అంత అవుతుందా అని అందరు అడిగారు కూడా. 50,000 దాకా తీసుకున్నారు. కాకపోతే మంచి 5-స్టార్ హోటల్ అకామిడేషన్, అంత 5-స్టార్ హోటల్ ఫుడ్ అంత బాగా చూసుకున్నారు. అంటే గర్ల్స్ కదా మేము, పేరెంట్స్ భయపడి డబ్బు కట్టేశాంలే ఫస్ట్. కానీ నాకు బాగా గుర్తు, ఒక ఆడపిల్ల అంత ఫీల్ అవుతుంది మన కోసం. డబ్బు కట్టేసి, అమ్మ ఇదిగో అమ్మ రెసిప్ట్లు నీ దగ్గర పెట్టుకో, యూఆర్ గోయింగ్ టు తాజ్మహల్ అండ్ గోయింగ్ టు సీ అంత, ఆగ్రా, ఢిల్లీ, కుతుబ్ మినార్ అంత. అంటే నువ్వు ఉండగలవా మమ్మీ నేను లేకుండా అని అడుగుతుంది.
అదేంటమ్మా అలా అడిగావు, నేను ఉండగలను వెళ్ళమ్మా అని స్కూల్ తోటి పంపించు. అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒప్పుకున్నారు ఎవరేమన్నారు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు సీఎం, సరే నాకు ఇంట్లో ఏమీ తోచడం లేదు, బెంగగా ఉంది, అందుకనేసి శ్రీశైలంకి బయలుదేరి మా వాళ్ళు అన్నారు అక్కడ కమ్మ చౌల్టరీ ఉందమ్మా, మన వాళ్ళదే మనదే మనదే అసలు. ఫస్ట్ ఎలాగానే బొబ్బా వెంకటేశ్వరరావు అని పేరు, బొబ్బా వెంకటేశ్వరరావు గారి ఇది చట్రం, ఐ మీన్ సత్రం, అడవులో దాన్ని ఏమంటారు కమ్మ చౌల్టరీ సత్రం. ఆ సత్రం బొబ్బా మన వాళ్ళు బొబ్బా వాళ్ళే కట్టించారు. ఓకే వెళ్తా. అప్పుడు నేను కూడా పిహెచ్డి చేస్తాను, నా సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ నాకు కొంచెం నోట్స్ రాసుకునేది, సో పీస్ ఆఫ్ మైండ్, ఇంట్లో ఎంటో బెంగగా బిక్కు బిక్కుమంటూ ఎలాగో భయం వేసింది, ఎప్పుడు లేను ఒక్కదాన్ని. అయితే అనింది కూడా వెళ్ళేటప్పుడు ఒక్కదాన్నే ఉండగలవా అని, అంటే ఉండలేకపోయాను అందుకని వెళ్ళాను. అంటే శ్రీశైలంకి ఇంకా వెళ్ళలేదు, రాజశేఖర రెడ్డి గారు సీఎం బస్లో ఇక్కడ ఇమ్లీబన్ కాదు జూబ్లీ బస్ స్టేషన్లో ఎక్కాం బస్సు. దారంతా సరదాగా బస్లో వాళ్ళతో అలా ఇలా మాట్లాడుతూ వెళ్ళాను. ఈగల్పెంట అని ఒక ప్లేస్ వస్తుంది, ఈగల్పెంట తోమల్పెంట, అక్కడ దిగి టీయో కాఫీయో, తర్వాత ఇంకో చోట సున్నిపెంట అనే ప్లేస్ వస్తుంది. అక్కడ అడవి జాతి వాళ్ళు అనమాట. అక్కడ నేను టీ తాగుతూ జనరల్గా బస్ కండక్టర్ తోటి డ్రైవర్ తోటి, అన్న నాకు ఒక మంచి అంటే ఇంట్లో నేనేం వండుకొని రాలేదు స్వీట్స్, ఉట్టి చేతులతో మేము పోము, చాలా గొప్ప చౌదరీలు, చాలా గొప్ప కమ్మోళ్ళు, చాలా పేరు గల జవరాలి పెళ్లి కూతురు అని, నేను ఉట్టి చేతులతో పోతే బాగుండదు, నాకు స్వీట్ షాప్ ఎక్కడుందో అక్కడ ఆపేయండి బస్సు, నేను బస్ దిగి స్వీట్స్ కొనుక్కొని మళ్ళీ బస్ ఎక్కిస్తాను. ఓకే ఫ్రెండ్స్ అయిపోయారు, నేను ఎప్పుడు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అందరు ఫ్రెండ్స్ అయిపోతారు. అలాగే అమ్మ అని ఒక మంచి రాజస్థాన్ వాళ్ళు పెట్టారు స్వీట్ షాపు, లక్కీగా ఢిల్లీ కాపేట దొరికింది, ఢిల్లీ కాపేట కొన్నాం, వాక్కున్నాం, దేవుడికి సపరేట్గా కట్టించి మేము సపరేట్గా నాలుగు ముక్కలు బయట పెట్టుకుని తిన్నాం. తర్వాత అన్నారు మీరు ఇక్కడ కిటికీ పక్కన కూర్చోండి, అడవి ప్రాంతము భలే ఉంటుంది, యూ విల్ ఎంజాయ్ ద రూట్ అంటే అలాగే. సో అంతా హ్యాపీగా జరిగింది. ఇంకా పులులు సింహాలు కనిపిస్తాయని చూస్తున్నా, అబ్బే అలాంటిది ఏం లేదు. డ్యామ్ మాత్రం బాగా ఫుల్ ఆఫ్ వాటర్ ఉంది. కమ్మచౌల్టరీ ముందే బస్ ఆపారు, వెళ్ళాను. వెళ్ళి సూట్ కేసు పెట్టాక కండక్టర్ గారు డ్రైవర్ గారు వచ్చి సూట్ కేసు నా లగేజ్ సూట్ కేసు లగేజ్ మొత్తం నా రూమ్లో పెట్టి, జారతమ్మా వేళకు తిను చదువుకు, చదువులో పడి నోట్స్ రాస్తూ తినకుండా ఉండద్దు అని డ్రైవర్ గారు కండక్టర్ గారు నా సూట్ కేసు నా బ్యాగ్ వాటర్ బాటిల్ అంతా నా లగేజ్ మొత్తం తీసుకొచ్చి రూమ్లో పెట్టి బొబ్బా వెంకటేశ్వరరావు గారు కట్టించారు అది ఆ సత్రం. వెళ్ళిపోయారు. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఆయన లేరు, వాళ్ళ అబ్బాయి రాజశేఖర్ ఉన్నాడు, బొబ్బా రాజశేఖర్, పెద్ద అబ్బాయి రాజశేఖర్. సరే ఓకే, వాళ్ళు చల్లగా ఉండాలి అన్నయ్య అందరూ. సరే వెళ్తుంటే ఒక మిరాకిల్ జరిగింది. ఇప్పుడు నేను అది చెప్పడానికి టాపిక్ వచ్చా, కిటికీలోంచి చూస్తున్నా పులులు సింహాలు అని కనిపిస్తాయేమో, అవేం కనిపించలేదు. సరే కదా, శివుడు మెడలో నాగుపాము, పులి చర్మం అంతా డ్రెస్ కుట్టించుకున్నారు, డ్రెస్ పులి చర్మంతో, మెడలో నాగరాజు, మూడో కన్ను ఎదురు చూస్తూ
ఇట్లా బస్సు శ్రీశైలంలోకి ఎంటర్ అవుతుంది కదా, సాక్షి గణపతి ఉంటాడు, సాక్షి గణపతి. కరెక్ట్గా సాక్షి గణపతి గుడికి వెళ్ళే ముందు శివుడు ప్రత్యక్షమై వెల్కమ్ టు శ్రీశైలం అన్నారు. ఇంగ్లీష్ కూడా వచ్చు, మాషాల్లా, సుబాన్ అల్లా, ఇషాల్లా. ఎస్, ఫస్ట్ టైం వెళ్తున్నా నేను శ్రీశైలంకి. వెల్కమ్ టు శ్రీశైలం వెళ్ళాను, అంత శుభంగా జరిగింది. పాటలు రాశా, శివుడి మీద ఒక మంచి చక్కటి స్థల పురాణం రాశా. అక్కడ అడవి వాళ్ళతో ఆడి పాడి వాళ్ళతో కూర్చొని అడవి డిషెస్ కూడా వండి పెట్టారు. కుందేలు పులుసు, కుందేలు పులుసు తిన్నాం. బాగు, మళ్ళీ వస్తా అని చెప్పా. సో మన రాజశేఖర రెడ్డి గారు ఉంటే మంచి వాళ్ళకి అండుగ, చెడ్డ వాళ్ళకి ఏడుపు. మీరు నమ్మరు, రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా నాకు కళ్ళమ్మటి నీళ్ళు రాలేదండి. నిజంగా ఒక్కరోజు కూడా నేను ఏడవలేదు. రాజశేఖర రెడ్డి గారు ఏమంట చనిపోయారో, రోజు ఏదో ఒక గోల. ఈ రంగమ్మ పంచాయతీ అంటూ అసహ్యంగా ఇంత జుట్టు. సరే మనకి ఎందుకు కానీ జయమ్మ పంచాయతీ. సరే అలా మీరు అడగచ్చు, వై ఏంటి జ్యోతిర్లింగాలు స్పెషల్ అంటే ఇది స్పెషల్. మరి జ్యోతిర్లింగాలు కదా చాలా స్పెషల్. సరే మధ్యప్రదేశ్లో ఉజ్జయిని అనేటువంటి, ఐ థింక్ ఉజ్జయిని మహాకాళేశ్వరుడు టెంపుల్లో నిజంగా చనిపోయిన మనుషుల ఇది ఉంటుంది కదా చితాభస్మం, దాంతో మొత్తం శివుడికి అభిషేకం అర్చన. ఎన్ని పూజలు చేస్తారో శివుడికి అక్కడ ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్లో. జ్యోతిర్లింగమైన మీరేంటి ఆయన ఏదో ఆర్డినరీ అనుకుంటున్నారా? శతకోటి లింగాల్లో ఒక బోడిలింగం కాదు జ్యోతిర్లింగం. జ్యోతిర్లింగంకి మనుషులు చచ్చిపోతే ఆ చచ్చిపోయిన మనుషుల యొక్క చితాభస్మముతో అర్చన చేస్తారు, పూజ చేస్తారు, అభిషేకం చేస్తారు, ఎంతో చేస్తారు. అందుకని నేను కూడా నాకు బాగా కావాల్సిన ఒక మంచి వ్యక్తి ఉన్నారు, అది స్త్రీ పురుషుడా మీకు అనవసరం. ప్లీజ్ బీ ఇన్ యువర్ లిమిట్స్, మెయింటైన్ డెకరమ్. వాళ్ళది చితాభస్మం దాచిపెట్టాము ఎక్కడ, ఈఎస్ఐ హాస్పిటల్ ఎదురుగా ఒక శ్మశానములో. అక్కడ ఒక ఆఫీసరు ఉన్నాడు, ఆయనకి డబ్బులు ఇచ్చాం, ఆయన దాచిపెట్టాడు. ఆయన ఇస్తాడు, ఇప్పుడు వెళ్తాం అక్కడ ఆ గుడికి వెళ్ళి ఆ శ్మశానంలోంచి తెచ్చిన బూడిద ఉంటుంది కదా చిత్తాభస్మం, ఆ యాషెస్తో చేయిస్తా పట్టా 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 ఆ శివ వెంకట్ శవాలెళ్ళి సీతా మనోహరి శవంతో పాటు. ఎస్, ఇక చూసుకో సాయి ఆదిత్య అమృత్ శవాలెళ్తే అది సంకల్పం. ఎస్, అదేంటి మీ శత్రువుల లిస్టు చాలా పెద్దది కదా. అయితే ఇప్పుడు మెను ఉందండి, మెనూలో ఉన్నవన్నీ తింటామా? మనకి ఇష్టమైనవి ఆ రోజు ఏది తినాలనిపిస్తే మూడ్ని బట్టి ఆర్డర్ చేసుకుంటాం, కావాల్సింది తింటాం. అదే మీరు సూర్య ఆర్ముగం శ్రావణి శవాలు వెళ్ళాలి, వాళ్ళ పేరెంట్స్ శవాలు వెళ్ళాలి అని అన్నట్లేదు ఈ మధ్య. అయితే మనం గొడవ పడకుండా మంచిగా సామరస్యంగా ఉంటే బాగుంటుంది. మరిన్ని పుణ్యక్షేత్రాల గురించి చెప్పుకోవచ్చు, అందులో ఒకటి రాజమండ్రిలో పట్టపగల వెంకటేశ్వరరావు గారు మనందరి కోసం కైలాసాన్నే భూమి మీద నిర్మించారు.
మయుని పుత్రిక మండోదరి ఆయన భార్య అనుకుంటా. ఎందుకంటే మయుడు నిర్మించినంత గొప్పగా ఒక అపురూపమైన శిల్ప కళా నైపుణ్యత, అది ఒక విచిత్రమైన వాతావరణం. గుర్రం జాష్వా గారు రచించినటువంటి ఒక పద్యం, అది ఒక విచిత్రమైన వాతావరణం. అక్కడ అన్నీ శ్మశానంలో శవాలే. 1996 జూన్ నుంచి నేను ఒక ఇంట్లో ఉంటున్నాను. ఆ ఇంటి చుట్టూ వ్యభిచారిణీలు, ప్రభ, ప్రాస్టిట్యూట్ సరిత, వ్యభిచారం చేసుకునే పాండురంగం పెళ్ళాం వాడి కూతురు ఒక లంజ, సుమన్ అనే బజారు లంజ, అండ్ సుమిత్ర అనే ఒళ్ళమ్ముకునే వ్యభిచారిణి వేష, అండ్ దాని కోడళ్ళు ఒళ్ళమ్ముకునే ప్రాస్టిట్యూట్స్. అటువంటి విచిత్రమైన వాతావరణంలో 1996 నుంచి నేను ఉంటున్నాను. గుర్రం జాష్వా గారు రచించిన బహుశా చాలా తక్కువ, నేను రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న సుఖం. సాయిబాబా గుడి కట్టిన బజారు లంజ, ఆ లంజ సుమిత్ర 1000 మందితో డైలీ పడుకుంటుంది ఇంకా దాని ఎదురుగా సుమన్ లంజ, దాని ఇంటి ప్లాట్, ఆ ప్లాట్ రిజిస్ట్రేషన్ డబ్బులు మా ఫాదర్ ఇచ్చారు కష్టార్జితంతో, మా డబ్బులతో అందరూ బతుకుతూ, మేమేసిన ఎంగిలి మెతుకులతో బతుకుతూ, మేం పడేసిన దయాభిక్షతో బ్రతుకుతూ, అందరూ మమ్మల్లోనే అంత టోళ్ళు అయిపోయారు. వ్యభిచారం చేసుకునే పాండురంగం పెళ్ళవాడు కూతురు, ఒళ్ళమ్ముకునే మంద, ఆ బ్రోతల్ ప్రాస్టిట్యూట్ విజేత సంజన, 5 రూపాయలు ఉంటే చాలు ఎవరి దగ్గరైనా, అవి వాళ్ళతోటే ఉండిపోతారు. ఇక వాళ్ళకి పెళ్ళాం పిల్లలు లేకుండా చేస్తారు. పేరెంట్స్కి చిల్డ్రన్కి మధ్యలో పచ్చగడ్డ వేస్తే బగ్గుమనేటట్టుగా బ్లాక్ మ్యాజిక్ చేస్తారు, అని తినేస్తారు ఆస్తులని, అలా అనమాట. సో గుర్రం జాష్వా గారు రాసిన అది ఒక విచిత్రమైన వాతావరణం అనేది పద్యం చాలా తక్కువ రాశారు ఆయన. పట్టపగలు వెంకటేశ్వరరావు గారు కైలాసాన్ని భూమి మీదకే తెచ్చి రాజమండ్రిలో నిర్మించారు, మయుడులాగా, ఒక మయసభ నిర్మించిన మయుడులాగా. సో రియలీ గ్రేట్, ఆయనకి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా అవార్డు వచ్చింది, లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్. ఆయన నిర్మించినటువంటి గొప్ప భారతదేశ చరిత్రలోనే గొప్ప శిల్పకళా నైపుణ్యత. శివుడు కూడా గంభీరంగా చాలా పెద్ద శివలింగం రాజమండ్రిలో కట్టారు. అది అంటే ఆర్కిటెక్టులు, స్కల్ప్చరు, శిల్పి స్పెషల్గా కట్టారు. ఇంకో విషయం ఏంటంటే, ఐ థింక్ అక్కడ కూడా మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉంది కదా మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో, అక్కడ జరిగే పూజలు, అర్చన, అభిషేకం ఇక్కడున్న మహాశివుడికి కూడా జరుగుతుంది. కాబట్టి మనం కష్టపడుతూ పడుతూ లేస్తూ అక్కడికి వెళ్ళక్కర్లేదు. వి నీడ్ నాట్ గో టిల్ మధ్యప్రదేశ్ ఉజ్జయిని, ఎందుకంటే ఉజ్జయినినే ఇక్కడ తీసుకొచ్చారు రాజమండ్రికి. ఇలా మన మధ్యలో ఒక మహాశివుడు ఉన్నాడు జ్యోతిర్లింగం కన్నా గొప్ప. మీరు అనొచ్చు జ్యోతిర్లింగం కన్నా గొప్ప ఎలా అవుతుంది, అవుతుంది చెప్పు. యాక్చువల్లీ చిల్లీ సాస్ నయ్యే, చిల్లీ సాస్ జ్యోతిర్లింగం